ఎన్నో వివక్షలను ఎదుర్కొంటూ మారుమూల ప్రాంతాల నుండి అంటరాని కులం అనే ముద్ర వేయబడిన స్థితి నుంచి వచ్చి తమలో ఉన్న ప్రతిభను గుర్తించి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మన ఎస్సీ ఎస్టీ దళిత వర్గాలకు చెందిన నటులను చూద్దాం. ఈ వీడియో ఇన్స్పిరేషన్గా మాత్రమే తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. అంబేద్కర్ గారు చెప్పిన చిన్న మాట, మీ బానిసత్వంని మీరే పోగొట్టుకోవాలి, అందుకు దేవుడి మీద కానీ ఉన్నత స్థాయి వారి మీద కానీ ఆధారపడకూడదు. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అర్జున్ గారు ఎస్సీ వర్గానికి చెందినవారు. హాస్య నటుడు బాబు మోహన్ గారు ఈ వర్గానికి చెందిన వ్యక్తి. హాస్య నటుడు జీవ ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ శ్రీకాంత్ దేవ్ ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ విజయ్ దళపతి తెలుగు కన్నడ తమిళ సినిమాల్లో నటించారు. యాక్టర్ దివ్యభారతి చిరంజీవి గారితో ఖైదీ మరియు పలు చిత్రాలు నటించారు. యాక్టర్ అజయ్ దేవగన్ నార్త్ ఇండియాలో హీరోగా సౌత్ ఇండియాలో విలన్గా నటించారు. యాక్టర్ శివప్రసాద్ రావు కమెడియన్గా మరియు విలన్గా నటించారు. యాక్టర్ అర్చన మారుమూల ప్రాంతాల నుండి వెళ్ళి పలు చిత్రాలు నటించారు. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యువన్ శంకర్ రాజా ఇళయరాజు కుమారుడు. ఈయన 7G బృందావనం మరియు ఆవారా సినిమాలకు మ్యూజిక్ అందించారు. యాక్టర్ ప్రశాంత్ గారు ఈయన వినయ విదయరామ మరియు జీన్ సినిమాలో హీరోగా నటించారు. కమెడియన్ జానీ లివర్ ఈయన ఆంధ్రాకు చెందిన వ్యక్తి. యాక్టర్ సుధాకర్ గారు ఈయన తమిళంలో హీరోగా తెలుగు చిత్రాల్లోని కమెడియన్గా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ శివమణి గారు ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ భరత్ గారు ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ మాధవి గారు ఈ వర్గానికి చెందిన వ్యక్తి. హీరోయిన్ గోపిక ఈ వర్గానికి చెందిన వ్యక్తి. జర్నీ హీరో జై ఈ వర్గానికి చెందిన వ్యక్తి. డాన్సర్ నిర్మాత యాక్టర్ దర్శకుడు రాఘవ లారెన్స్ ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ మరియు సింగర్ సోనూ నిగమ్ ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ సీమా బిశ్వాస్ ఈ వర్గానికి చెందిన వ్యక్తి. ఫిలిం మేకర్ కె స్టాలిన్ ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ మరియు ప్రొడ్యూసర్ ఆర్య ఈ వర్గానికి చెందిన వ్యక్తి. యాక్టర్ బాబు మోహన్ కొడుకు ఉదయ్ బాబు హీరోగా నటించారు. ఈయన ఈ వర్గానికి చెందిన వ్యక్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్.